పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని వెంకటాపూర్ మహాత్మా జ్యోతిబాపలే బాలికల గురుకుల పాఠశాలలో గుంజపడుగు గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణంలోకి పాములు తేళ్లు వస్తున్నాయి అని 300 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలకి ఉన్నతాధికారులు ఇప్పటికైనా గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరారు. గుంజపడుగు స్కూల్లో చదువుతున్నాం. పేరుకే గుంజపడుగు, కానీ మేము ఉండేది వెంకటాపూర్ లో. ఇక్కడ ఏ వసతులు ఉండవు, అసలు ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్ గా ఉండదు, ఫ్రూట్స్ కూడా వెజిటేబుల్స్ కూడా కరెక్ట్ గా తీసుకురాడు ఆ కాంట్రాక్టర్ అతను. ఇటు రావడానికి అందరూ భయపడుతున్నారు. రోడ్ కరెక్ట్ గా లేదు. ఇంకా స్నేక్స్ వస్తున్నాయి నైట్. మా ఫ్రెండ్ ఒక ఆమె స్నేక్స్ చూసింది, ఆమె చాలా భయపడుతుంది. ఆల్రెడీ ఒక తేలు కూడా పుట్టింది ఒక ఆమెను. ఇంకా ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు, వాష్రూమ్స్ కూడా కరెక్ట్గా లేవు. వాష్రూమ్స్ అయితే మాకు 2 ఉన్నాయి. మేము 200 మెంబర్స్ ఉన్నాం, మాకు మస్తు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఫ్లోర్స్ అన్ని వలిగిపోయి ఉన్నాయి, వాళ్ళకెళ్ళి ఏమొచ్చేది తెలియదు. ప్లస్ ఇంకా ఫుడ్ కూడా కరెక్ట్గా లేదు. ఇక్కడ ఫుడ్ మొత్తం ఆ సప్లయర్ అతను మొత్తం వెజిటేబుల్స్లో ఇన్సెక్ట్స్ అలాంటివి పంపిస్తున్నాడు మాకు. ఇక్కడ రైస్ కూడా కరెక్ట్ అనట్లేదు, అండే వాళ్ళు కూడా కరెక్ట్గా అనట్లేదు. ఎలక్షన్స్ నుంచి మేము 2 పూటలే తింటున్నాం. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అండే వాళ్ళు కూడా ఇక్కడ ఇవ్వలేరు. మేము ఇక్కడ చాలా సఫర్ అవుతున్నాం. వాటర్ వల్ల, బోర్ వాటర్ వల్ల కూడా చాలా ఎలర్జీస్ అవుతున్నాయి మాకు. అదే టిఫిన్, అదే లంచ్ పెడుతున్నారు. మళ్ళీ నైట్ డిన్నర్ పెడుతున్నారు అంతే. పెట్రోల్ పెడతాం అన్నా, మార్నింగ్ నిన్న ఎవరు మా ఫ్రెండ్స్ నిన్న పడుగులో ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలను వెంకటాపూర్లో ప్రారంభించుకుంటూ దీనిలో 320 మంది విద్యార్థులకు గాను 80 మంది విద్యార్థులు కరీంనగర్లో, మిగతా రిమైనింగ్ పిల్లలు ఇక్కడ చదువుకుంటూ వీళ్ళకు ఒక 2 టాయిలెట్స్ మీద, ఒక 5 టాయిలెట్స్ వర్కింగ్లో ఉంటే 3 క్లోజ్ అయిపోయినాయి. ఒక 2 టాయిలెట్స్తోనే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. జూన్లో స్టార్ట్ అయినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇప్పటి వరకు కూడా రిమైనింగ్ కంప్లీట్ కాకుండా చాలా సఫర్ అవుతున్నారు. వీటి మీద అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కూడా స్పందించడం లేదు. తక్షణమే కలెక్టర్ గారు కావచ్చు లేదా ఆర్డీఓ గారు కావచ్చు దీన్ని సందర్శించేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద స్పందించేసి తక్షణమే ఖచ్చితంగా పరిష్కరించాలని ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.